ఢిల్లీలో ప్రతిరోజు దళితులపై దాడులు జరుగుతుంటాయి. నిందితులను అరెస్ట్ చేయడానికి మాత్రం ప్రభుత్వానికి 2-3 నెలల సమయం పడుతుందని ఏపీపీసీసీ చీఫ్ శైలజనాథ్ విమర్శించారు. రాష్ట్రంలో దళితులపై జరుగుతున్న దాడులపై కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించిన డాక్టర్ సుధాకర్ నుంచి ఇప్పటి వరకు దాదాపు 50 ఘటనలకు పైగానే జరిగాయని మండిపడ్డారు. చివరకు రాష్ట్రపతి జోక్యం చేసుకున్నా కూడా సీతానగరం బాధితుడికి సరైన న్యాయం జరగలేదు అని అన్నారు. ఇకపై రాష్ట్రంలో దళితులపై దాడులు జరిగితే ఉపేక్షించే ప్రసక్తే లేదని శైలజనాథ్ స్పష్టం చేశారు. కాలంగా నూతన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పేదలపైన, ముఖ్యంగా దళితులపైన, ఆదివాసీలపైన, అన్ని కులాల వాళ్ళపైన దౌర్జన్యాలు పెరిగిపోయాయి. ఈ దౌర్జన్యం వాళ్ళ భూములను లాక్కుంటా ఉన్నారు, వాళ్ళని కొడతా ఉన్నారు, వాళ్ళ గుండు కొడతా ఉన్నారు, వాళ్ళని కాలుతో దంతా ఉన్నారు, పోలీసులు కొడతా ఉన్నారు, బురదలో పడేసి కొడతా ఉన్నారు, అడిగే వాళ్ళకి కూడా మీద కేసులు పెడతా ఉన్నారు. పెక్యులారిటీ ఏంటంటే అట్లా అధికారంలో ఉన్న పార్టీనో లేకపోతే అధికారంలో ప్రత్యక్ష పరోక్షంగా మెజారిటీ కేసుల్లో ఉన్నారు. ఈ సందర్భంగా దీని గురించి మాట్లాడడానికి, దీన్ని ఎదుర్కోవడానికి ఒక పౌర సంఘటన అవసరం. పేద ప్రజల యొక్క హక్కులు, దళితుల హక్కులు, మైనారిటీలు, బీసీలు అందరూ కూడా, చివరికి పుట్లూరు లాంటి ప్రాంతంలో చివరికి రెడ్ల యొక్క చిన్న చిన్న రెడ్ల మీద కూడా దౌర్జన్యాలు, మాట్లాడితే మాకు అడ్డం వస్తారా అని. సో అందరం కూడా కలిసి ఒక బలమైన కేక వినిపించే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఈ ఒక రాష్ట్ర స్థాయి నిరసన కార్యక్రమంతో పాటుగా ఏ విధంగా ఉండాలన్న కార్యక్రమాన్ని 2 గంటలకు తీర్మానిస్తారు. ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో జరుగుతున్న ఇటువంటి దౌర్జన్యాలకి, దుర్మార్గాలకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ నిలబడుతుంది. అట్లాగే కాంగ్రెస్ పార్టీతో కలిసి వచ్చే అందరితో కూడా కలిసి పేద ప్రజల యొక్క, దళితులు, బలహీన వర్గాలు, మైనారిటీలు, మహిళలు అందరి యొక్క హక్కుల్ని, చివరికి ఒకనొక ప్రాంతంలో ఒక వైసీపీ నాయకుడిగా చెప్పబడే ఆయన అప్పు కట్టకపోతే ట్రాక్టర్తో తొక్కించి చంపిస్తారు, ఇంకొక ఆయన ఇసుక ఎందుకు అని ప్రశ్నిస్తే గుండు కొట్టించి మూతి పగల కొడతాడు, పోలీసు వాళ్ళేమో మేము కానిస్టేబుల్ సస్పెండ్ చేసినాం కదా, ఎస్ఐల్ సస్పెండ్ చేసినాం కదా అంటారు, నిందితులేమో తిరుగుతూ ఉంటారు. సాక్షాత్తు రాష్ట్రపతి ఇన్వాల్వ్ అయినా సరే నిందితుల అరెస్టు తూర్పుగోదావరిలో ఎట్లా జరిగిందో మనం చూసాం. కాబట్టి ప్రజాస్వామ్యబద్ధంగా అందరితో మాట్లాడి నిర్ణయానికి వస్తాం. మీ యొక్క సహకారాన్ని కోరుతా ఉన్నాం. అందరూ గౌరవంగా బతికే ఒక సమాజం కోసం మనం కలిసి పనిచేద్దాం.